నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అమ్మా సాధారణంగా నిద్ర వచ్చేటప్పుడు నిద్ర రాకుండా కొట్టి కూర్చునేటప్పుడు కూడా ఆవలింతలు వస్తూ ఉంటాయి మరి ఇలాంటి ఆవలింతలకి ఆరోగ్యానికి ఉన్న రిలేషన్షిప్ ఏంటో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు అసలు ఆవలింతలకి ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏంటండి అసలు ఆవలింతలు రాని మనిషి అంటే ఉండడు రోజుకి ఒకసారి కాదు రోజుకి అనేక సార్లు వస్తూ ఉంటాయి కానీ ఎంత ఆరోగ్య రహస్యం ఉందో దీని వెనక బాడీ ఎట్లా స్పందిస్తూ ఉంటుంది అనేది రీజన్స్ వింటే మీకు భలే తెలుస్తుంది అనమాట మన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినప్పుడు ఆవలింతలు వస్తాయి ఆక్సిజన్ ఎక్కువ అవసరమైన డిమాండ్ కోసం మన చేత ఎక్కువ గాలి తీయించుకునే ప్రయత్నం చేయడం కోసం ఆవలింత వస్తుంది శరీరంలో ఆక్సిజన్ అంటే బ్లడ్లో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఆవలింతలు రావండి మెదడుకి ఆక్సిజన్ తగ్గినప్పుడు ఆవలింతలు వస్తాయి రీజన్ అది ఓకే ఆక్సిజన్ మీటర్ పెట్టుకుని ఇక్కడ కరెక్ట్గా ఉంది కాబట్టి నాకు ఆవలింతలు రావనుకోకూడదు దీనికి సంబంధం కాదు ఇక్కడ మన మెదడు భాగంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు బుర్ర వేడెక్కుతుంది మెదడు ఆ టెంపరేచర్ని తగ్గించి బ్రెయిన్ని కూల్ చేయటం కోసం ఆక్సిజన్ కూలింగ్ లాగా పనికొస్తుంది అన్నమాట ఆవలించినప్పుడు చూడండి నోరు పెద్దగా తెరుస్తాం మనం మామూలు కంటే దీర్ఘంగా ఆవలిస్తాం అప్పుడు చూడండి ఎంత గాలి పెడుతుందంటే మీకు మూడు వందల ఎంఎల్ నుంచి ఐదు వందల ఎంఎల్ మధ్యలో గాలి ఒక శ్వాసకి వెళుతున్నది ఐదు వందలు మూడు వందల ఎంఎల్ ఒక్కొక్క శ్వాసకి మీరు వదులుతున్నారు కానీ ఆవలించినప్పుడు నోటి ద్వారా ముక్కు రంధ్రాల ద్వారా వెళ్ళే గాలి లీటర్ నుంచి లీటర్న్నర వరకు ఉంటుందండి సుమారుగా అంటే అంత ఎక్కువ ఆక్సిజన్ వెళుతుంది కాబట్టి బాడీకి నాలుగైదు సార్లు ఆవలించినప్పుడు ఎక్కువ ప్రాణం వెళ్ళి టెంపరేచర్ రేజ్ అయిన బ్రెయిన్లో కూలింగ్ ఇచ్చి కాస్త ఇమీడియట్గా ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుతాయి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ని ఆటోమేటిక్గా తగ్గించేస్తాయి అందుకని ఆవలింతలు ఎప్పుడైనా కార్బన్ డయాక్సైడ్ లెవెల్ కాస్త ఎక్కువైనప్పుడు ఆక్సిజన్ లెవెల్ తగ్గినప్పుడు బ్యాలెన్సింగ్ కోసం వస్తాయి అనమాట ఆవలించినప్పుడు ఒకటి రెండు సార్లు జరిగిన తర్వాత అర డిగ్రీ టెంపరేచర్ పెరిగింది తగ్గటానికి మూడు నిమిషాల్లో తగ్గిపోతుందట అది త్రీ మినిట్స్లో టెంపరేచర్ నార్మల్కి వచ్చేస్తుంది మనం కూడా చూడండి ఎక్కడైనా వేడి ఉంటే గాలి కోసం ఇట్లా అంటాం అంతే దానికి గాలి కావాలి అంతే పంపించేసాం అసలైన సైంటిఫిక్ రీజన్ ఇంకోటి ఉంది మరి ఆవలించినప్పుడు బాగా చాపి మెడ ఇట్లా అంటాం ఎవరైనా సరే ఎందుకు ఇట్లా అంటారు అంటే మీరు ఏమన్నా అనాలని అనలా ఆటోమేటిక్గా అనేస్తున్నారు అందరూ మెడని వెనక్కి విరుస్తారు బాడీ వీక్ అయినప్పుడు ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎవరికైనా వీక్గా అనిపిస్తుంది కొంచెం అంచేత దాన్ని ఉత్సాహపరచాలి ఊపునివ్వాలి రిలాక్స్ చేయాలి దానికోసం కెఫిన్ లాంటి మూడు హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అనమాట అంటే కాఫీ తాగినప్పుడు కెఫిన్ ఉంటుంది కాఫీలో అది తాగిన వెంటనే హాఫ్ అన్ అవర్లో మీకు మంచి హుషారు వచ్చి బ్రెయిన్ ఆలోచనలు మంచుకున్నట్టు కాస్త చురుగ్గా పనిచేయాలని ఒక కూపిరాటం ఎట్లా ఉంటుంది ఆ కెఫిన్ లాంటి హార్మోన్స్ మూడు రిలీజ్ అవుతాయి అవి రిలీజ్ చేసే భాగము మెడ వెనక భాగంలో ఉంటుంది అనమాట అక్కడ కెరోటిడ్ బాడీస్ అని నర్వస్ సిస్టంతో కూడుకున్న స్పెషల్ సెల్స్ బాడీ ఉంటుందన్నమాట ఆ కెరోటిడ్ బాడీ అంటారు ఈ కెరోటిడ్ బాడీ ఇట్లా అన్నప్పుడు అది ప్రెస్ అవుతుంది అప్పుడు స్టిమ్యులేట్ అవుతుంది ఆ బాడీస్ ఆ సెల్స్ అన్ని వెంటనే అవి మూడు హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి ఆ కెరోటిడ్ బాడీస్ ఆ సెల్స్ అనేవి ఏమంటే ఆ మూడు హార్మోన్స్ మొదటిది కేటకోలమిన్స్ రెండోది సెరటోనిన్ మూడు ఎడినోసిన్ ఈ మూడు హార్మోన్లు రిలీజ్ అయిన వెంటనే మన శరీరం ఉత్తేజానికి గురవుతుంది రిలాక్స్ అయిపోతుంది అనమాట అంటే ఒక హుషారు వచ్చేస్తుంది మళ్ళీ కొంచెం ఇంకొకటి ఎప్పుడన్నా ఎక్కువసేపు క్లాసులు విన్నా ఎక్కువసేపు ఏదన్నా టీవీ కానీ శబ్దాలు విన్నా అలాంటప్పుడు ఇయర్ డ్రమ్లో కూడా కొంచెం ప్రెషర్ డెవలప్ అవుతుంది ఆ ప్రెషర్ని రిలీజ్ చేయటం కోసం కూడా ఆవలింతలు వస్తాయి ఇది తక్కువ మందిలో జరుగుతుంటాయి కానీ సహజంగా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గటం కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగినప్పుడు స్పందన ఎట్లా ఉంటుంది ఆవలింత రూపంలో ఇది అనారోగ్యకరమైన ఏమీ కాదు ఆరోగ్యకరమైన చర్యే మన అలసటని గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట కానీ డాక్టర్ గారు ఒకవేళ పొట్ట నిండా భోజనం చేసిన తర్వాత కూడా ఆవలింతలు చాలా వస్తూ ఉంటాయి అవునండి మరి పొట్టలో ఉన్న భోజనానికి మైండ్లో ఉన్న ఆక్సిజన్కి సంబంధం ఉందంటారా పొట్ట నిండా భోజనం మనం అన్నము కూరలు ఇవన్నీ తింటాం ఉడికిన ఆహారాలన్నీ ప్రాణం లేని ఆహారాలు సహజంగా ఈ ఉడికిన ఆహారాలని జీర్ణం చేయాలంటే ఎక్కువ ప్రాణవాయువు కావాలి మనం ఆహారం తిన్న తర్వాత ఇరవై శాతం పాతిక శాతం ముప్పై శాతం ప్రాణవాయువు పొట్టకెక్కువ అవసరం అవుతూ ఉంటుంది మనం తీసుకున్న గాలి పొట్టకెక్కువ వెళుతూ ఉంటుంది డైజెషన్ కోసం ఆటోమేటిక్గా బ్రెయిన్కి వెళ్ళాల్సిన ఆక్సిజన్ ట్వంటీ పర్సెంట్ ఆక్సిజన్ వెళుతుంది కానీ కొంత లెవెల్ తగ్గేసరికి ఆక్సిజన్ చాలక కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఆక్సిజన్ లెవెల్ తగ్గినప్పుడు ఎక్కువ గాలి తీసుకుంటే ఆక్సిజన్ బ్రెయిన్కి బాగా అందుతుంది కాబట్టి ఆటోమేటిక్గా బాడీ ఆవలింత మనకు పెట్టేసి ఆవలించేటట్టు చేసి గాలి తీసుకుని నార్మల్ చేసేసుకుంటుంది ఆక్సిజన్ లెవెల్ తగ్గినప్పుడు కూడా మగతగా ఉంటాం మత్తుగా ఉంటాం బద్ధకంగా ఉంటాం అంటే ప్రాణవాయు యొక్క ప్రభావం బాడీ మీద మైండ్ మీద ఎంత ఉంటుంది అనడానికి చూడండి కొంచెం మార్పు వచ్చేసరికి ఇక బాడీ వెంటనే ఆక్సిజన్ కోసం అట్లా ప్రేరేపిస్తాను ఉడికిన ఆహారం తిన్నప్పుడు ఆవలింతలు వస్తాయి కానీ పొట్టనిండా మీరు పళ్ళు తినండి పొట్ట నిండా మీకు పచ్చి కూరగాయలు సలాడ్స్ జ్యూసులు నట్స్ ఇట్లాంటివి తిన్నారనుకోండి మీకు తిన్న వెంటనే ఆవలింతలు రావు అదంతా సహజంగా ప్రాణశక్తులతో కూడిన ఆహారం సహజమైన ఆహారం దాని డైజెషన్కి దాని నిండానే ఉంది కావాల్సింది అంచేత మనం తిన్నా కూడా యాక్టివ్గా ఉంటాం అందుకని ఋషులు వండకుండా రా ఫుడ్ ఎక్కువ తిన్నారుచురల్ ఫుడ్ అందుకని ఎప్పుడు యాక్టివ్గా అలర్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో అనమాట విన్నారు కదండి ఆరోగ్యం పట్ల మనకి ఎన్నో అవగాహన లేని విషయాలు చాలా ఉంటూ ఉంటాయి అసలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అంటే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ఇలాంటి సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఏది ఎందుకు జరుగుతుంది బాడీలో అని తెలుసుకోవడం ఎంతో ఇంపార్టెంట్